తెలంగాణలో బయోగ్యాస్ ని ఏర్పాటు చేస్తామని భాజపా నేత మురళీధర్ రావు వెల్లడించారు. ప్రధానమంత్రి మోడీ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ యార్డ్లో ఇటీవల ఏర్పాటు చేసిన బయో ప్లాంట్ను స్థానిక భాజపా నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో మా పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు కార్పొరేటర్లు పార్టీ నాయకులు అందరం కూడా నాతో కలిసి మొన్న ఆదివారం ప్రధానమంత్రి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రయోగం ఏదైతే నడుస్తుందో ప్లాంట్ బోయినపల్లి మోండా మార్కెట్ ఏదైతే నడుస్తుందో ఇది వారి మాటల ద్వారా మన్ కీ బాత్ ద్వారా అందరికి తెలియడం జరిగింది. ఒక వినూత్నమైన ప్రయోగం, సమాజానికి పనికొచ్చేటువంటి ప్రయోగం. వేస్ట్ నుంచి కచరా నుంచి ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ అవుతున్నది అనేటువంటి విషయం వారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మేము ప్రత్యక్షంగా అందరం కూడా ఈ విషయాన్ని చూసి ఈ విషయం యొక్క విలువ, దీనివల్ల వచ్చే లాభాల గురించి అర్థం చేసుకోవడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచి టెక్నాలజీ మన హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఐఐసిటి ఏదైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, వాళ్ళు కనుకున్నటువంటి ఈ టెక్నాలజీ, వాళ్లకు పేటెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ, మన హైదరాబాద్లో ఉండేటువంటి ఒక ఇంజనీరింగ్ యూనిట్కు లైసెన్స్ ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా ఒప్పందం చేసుకొని ఈ ప్రయోగాన్ని నిర్మించడం జరిగింది. వాస్తవంగా రాబోయేటువంటి భవిష్యత్తులో అనేక అవకాశాలను మనందరి కూడా కలగజేసేటువంటి ప్రయోగం అనేది అందరికి కూడా అర్థమవుతుంది. మన దేశవ్యాప్తంగా ఉండేటువంటి మార్కెట్లో ఏదైతే కూరగాయల యొక్క వేస్టేజ్ ఉందో, అమ్ముడు ఉన్నటువంటి నాసి రకమైనటువంటి లేకపోతే మురిగినటువంటి ఇవన్నీ కూడా ఈ చెత్త ఒక మున్సిపాలిటీ అధికారులకు వ్యవస్థకు ఇబ్బంది ఇచ్చేటువంటి వ్యవస్థ. ప్రతిరోజు అనేక టన్నులు, వేల టన్నులు మనం ల్యాండ్ ఫిల్లో డంప్ యార్డ్లోకి రవాణా చేసి దాని ద్వారా వచ్చేటువంటి మీథేన్ గ్యాస్ కారణంగా ఏదైతే పర్యావరణం కలుషితమవుతుందో దాన్ని అనేక ఇబ్బందులు పడుతున్నాయి ఈ రోజుల్లో. ఆ ఇబ్బందులు కాదు, వాటిని ఒక అవకాశాలుగా మార్చి ఆదాయంగా పెంచేటువంటి ఈ మార్గం ఏదైతే ఈరోజు మనం చూసాం. ఇక్కడ ఉండేటువంటి ప్లాంట్లో ఇక్కడ పది రోజు ఇప్పుడు 10 టన్నుల వేస్టేజ్ను కలెక్ట్ చేసి ఇక్కడే ఉండేటువంటి మార్కెట్ కమిటీ యొక్క విద్యుశక్తి అవసరాలను కూడా దీని ద్వారానే తీరుస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి క్యాంటీన్ యొక్క ఎల్పిజీ అవసరాలను కూడా దీని ద్వారానే తీర్చడం చూస్తున్నాం. అదేవిధంగా ఈ ప్లాంట్ నడపడానికి అవసరమయ్యేటువంటి పవర్ కూడా ఈ యొక్క బయోగ్యాస్ ద్వారానే నడిపిస్తున్నారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు ఏదైతే అధ్యయనం చేస్తున్నారు, ఈ స్లరీ లాస్ట్కు మిగిలేటువంటి స్లరీ ఏదైతే ఉందో దాన్ని నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ పాల్గొంటున్నటువంటి బోయినపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని, అదేవిధంగా ఇక్కడ ఈ పనిచేస్తున్నటువంటి
అనేక మంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో సంస్థలు ఉన్నారో వాళ్ళందర్నీ కూడా మేము అభినందిస్తున్నాం. చాలా మంచి ప్రయోగం. మోదీ గారు ఇలాంటి ప్రయోగాలను ప్రోత్సహించడం కూడా చాలా అభినందించాల్సిన విషయమని మీ అందరికీ తెలియజేస్తున్నాను.